యెషయా గ్రంథము 54వ అధ్యాయం. గొడ్రాల పిల్లల కనని దాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయ్యున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివానచేత కొట్టపడి ఆదరణ లేకయున్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కమ్మరిని సృజించువాడిన నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు.